ఇడ్లీ దోశ పెరుగన్నం యాది మరిచినట్లు కాన్వెంట్ నుంచి కాలేజీ దాకా ఇంగ్లీషు హవా నడుస్తున్న ఈ జమానాలో మురుకుంట్ల రాజశేఖర్ అనే పెండ్లి పిల్లగాడు లగ్గ పత్రికను అచ్చ తెలంగాణ యాసలో ముద్రించి అందరి మనసు గెలుచుకున్నాడు. తెలంగాణ వేషభాషలు చిన్నచూపుకు గురవుతున్న నాటి నుండి మదనపడిన రాజశేఖర్ ఏదో ఒకనాడు తెలంగాణ యాసకు దిల్కుష్ చేయాలని అనుకున్నాడు. అలా అలా కాలం పరుగులు తీస్తూ పెండ్లిడికొచ్చిన రాజశేఖర్ ఈ నెల 5న అంబటాళ్లకు 11:45 గొట్టగా మంచిర్యాల జిల్లా జెన్నారం తహసీల్దార్ ఆఫీసు వెనకాల మనస్విని అనే పిల్లతో లగ్గ కార్యం మోపజేసిండు. ఏరి కోరిని పిల్లను లగ్గమాడుతున్న వేళ పిల్లా జెల్ల ముసలి ముతక అందరొచ్చి పిల్లా పిలగానికి దీవనార్తి ఇచ్చి కడుపు నిండా తినిపోతే మా దిల్ ఖుష్ అవుతుంది అనుకుంటా పెళ్లి పత్రిక కొట్టించిండు. తలువాలు వేసినాక పగటీలు ఒకటి కొట్టిన కాడి నుంచి నాలుగింటి దాకా బువ్వ పెడుతున్నామని అందరొచ్చి సల్లబడితే మా ప్రాణం నిమ్మలమైతుందని పిలగాడు అందర్నీ రమ్మంటుండు. ఇక లగ్గం నాడు పనో గినో ఉండి రానోళ్ళు ఎవరు నారాజ్ కావద్దని 7వ తారీఖు నాడు మరో పెండ్లి పెట్టి పగటీలు బువ్వని కౌసు నీసుతో రాంపూర్ కాడ సొంత ఇంట్ల మల్లొక్క పారి తినిపిస్తానంటుండు రాజశేఖర్. అందరికి శరణార్థుల నా పేరు మురుకుల రాజశేఖర్. మాది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తాళ్ళపాడ రాంపురం. మాది రాత్రి పొద్దుగాల అంబటాలకు 11 కొట్టంగా జన్నారం మా పిల్లది. ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక పిల్లు ఉంటుంది మనస్వి అనే పిల్లతోటి మా ఊళ్ళో ఆడ లగ్గం దొరింపు చేసిరు. ఆయన రేపు పొద్దుగాల అంబటాలకు 11 కొట్టంగా లగ్గం ఉన్నది. అంటే బువ్వ కూడా 12 గంటలకు అట్లా పెడతారు. పిల్లా జిల్లా ముసలి ముత్క అందరు వచ్చి బుక్కడంత బువ్వ తినిపోయి దీవనార్తి పెడితే మా దిల్ ఖుష్ అవుతుంది. ఎండలు కొడుతున్నాయని ఇంకా ముందు చేస్తుంటే అందరు రావాలి. ఇక ఒకరికి పని తీరుతుంది, తీరేది, ఆనలు కొడుతున్నాయి. ఇక మొత్తం ఇప్పుడు ఆగమాగం ఉన్నది. ఇంకా రైతుల బతుకుడంగా అంత ఆగమాగం ఉన్నది.
అట్లా అని చెప్పి అయితారన్నాడు. అయితారన్నాడు మూడు కొట్టంగా నేను మారవెళ్ళి కూడా పెట్టుకున్నాను ఇంటికాడ. అయితారన్నాడు మూడు కొట్టంగా ఇక్కడ మా ఇంటికాడ రాంపురం కాడ మారవెళ్ళి ఉన్నది కౌసు నీ తోడు పెడతాను. అందరూ పిల్ల జిల్లా ముసలి ముట్టు అందరు వచ్చి బుక్కడం తగ్గుపోయి దీవనార్తి పెడితే మా దిల్ ఖుషి అవుతుంది. ఎలా రేపు ఎట్లున్నదంటే ఇప్పుడు మన తెలంగాణ యాస భాష మొత్తం ఎలరే పెట్టున్నదంటే మన యాస భాష మొత్తం అంతా గంగల పోయినట్టే గంగపాల అయినట్టే ఇక ఏం లేదు. ఏడికైనా కానీ మొత్తం ఏదో దిక్పాల మాటలని మాట్లాడతారు. మన తెలంగాణ యాస ఏడా దొరకలేదు. కూరగాయలు కూడా ఏదో దిక్పాల ప్రైవేట్ పాలు అని చెప్పి ఆ పాలెంబడి వాడు సత్తారు. వెనకట ఏంటంటే ఇప్పుడు మా అప్పుడు ఏంటంటే సర్కారు బాల్ అని చెప్పి సర్కారు బాల్ వెళ్ళకు పోతే మాకు అలా కడికి వెళ్ళిపోయారు. అవి మాకు అలవాటు అయినాయి. ఇప్పుడు మేము హైదరాబాద్ పోతే మాకు ఏది లేదు, పట్నం పోతే మాకు ఏది లేదు. ఆడు చెప్పేది మాకు అర్థం కాదు, మేము చెప్పేది ఆయనకు అర్థం కాదు. ఇప్పటి చదువులు కూడా గంతంత మాత్రమే ఉన్నాయి. ఒక్క పోరానికి ఏది రాదు, వానికి అల్ రావు మన రావు ఏ రావు అంటే ఏదో దాని వెనుక వడిసత్తాడు. అవన్నీ ఏదో గంగలమైనా ఇప్పటి చదువులు అంతా గంగవుతానే ఉన్నాయి. కానీ మంచిగా 10 ఆటలు కోసి దావతి ఇస్తాన్న మారవెళ్ళినాడు. అయితారన్నాడు అయితే మారవెళ్ళి అందరు మర్చిపోకుండా రారి కూరగాయలు మీరే కూడా ఇదనన్న కొద్దిగా మారుర్రి. ఈ వాట్సాప్లు పాస్బుక్లు మన్ను మాషారం అని చెప్పి పొద్దున పిల్లలు అయితే పొద్దుగా దాకా సెల్ఫోన్ అనే వాడు సత్తారు. ఇవన్నీ బంద్ చేయరు. ఇక మన యాసన దాన్ని బతకనియరు ఇక.